నమస్తే ఈటీవీ యువ అమెరికా విద్యా కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం కుగ్రామంగా మారిపోయి ఉన్నత విద్య అనేది అందరికీ అందే ద్రాక్ష అయింది. ఎటొచ్చి మనకు నచ్చిన కోర్స్ చేయాలంటే ఆ కోర్సును ఏ యూనివర్సిటీ బాగా ఆఫర్ చేస్తోందో తెలుసుకోవాలి. కొన్నిసార్లు కోర్సును బట్టే విశ్వవిద్యాలయం ఎంపిక ఉండాలి. మనం చదవాలనుకున్న చదువు, ఆ చదువు మీద ఆధారపడ్డ భవిష్యత్తు, ఈ రెండింటికి పునాది యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలను, అందున అమెరికాలోని విశ్వవిద్యాలయాలను ప్రతి వారం మీ ముందుకు తెస్తోంది యువ అమెరికా విద్య. ఈ వారం మనం ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీని పరిచయం చేసుకుందాం. ఒక మిలిటరీ కాలేజ్గా మొదలైన దీని ప్రస్థానం ఇవాళ గొప్ప పరిశోధనా విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకుంది. దాదాపు 42,000కు పైగా విద్యార్థులు ఇక్కడ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ ఇది పబ్లిక్ కోఎడ్యుకేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. 2015కు గాను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, అద్భుత శక్తి సామర్థ్యాలున్న రెండో యూనివర్సిటీగా యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ దీనికి కితాబునిచ్చింది. స్టేట్ యూనివర్సిటీ సిస్టమ్ ఆఫ్ ఫ్లోరిడాలో ఈ సంస్థకు సభ్యత్వం కూడా ఉంది. ఎఫ్ఎస్యులో చాలా పెద్ద రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాబొరేటరీని చాలా ప్రపంచం మొత్తంలోకి పెద్ద మ్యాగ్నెట్ సైన్స్, మ్యాగ్నెట్ రీసెర్చ్ ఏరియాస్లో పెద్దది. దాంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అన్ని ఏరియాస్లో రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. అట్లనే మా సెంటర్, మా రీసెర్చ్ సెంటరు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డిఫెన్స్ ఏరియాస్లో రీసెర్చ్ చేస్తాం మేము. అట్లనే ఏఎంఈ అని మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అటాచ్ అయినవి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఏరోనాటిక్స్, మెటీరియల్ సైన్సు, సూపర్ కండక్టివిటీ అలాంటి ఏరియాస్లో రీసెర్చ్ చేస్తారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని తలహసీ ప్రాంతంలో ఉన్న ఈ యూనివర్సిటీ చాలా పురాతనమైనది. సుమారు 165 ఏళ్ల క్రితం అంటే 1851లో దీనిని స్థాపించారు. మొదట్లో అంటే 1860-61 కాలంలో అమెరికా మిలిటరీ అవసరాల దృష్ట్యా ఇక్కడ మిలిటరీ విద్యను అందించారు. ది ఫ్లోరిడా మిలిటరీ అండ్ కాలేజైట్ ఇన్స్టిట్యూట్ అని పిలిచేవారు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ 1392 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2014 ఫాల్ సీజన్ గణాంకాల ప్రకారం ఈ యూనివర్సిటీలో దాదాపు 42,000 మంది విద్యార్థులున్నారు. 2,408 మంది పూర్తికాలపు బోధనా సిబ్బంది ఉన్నారు. అంటే ప్రతి 26 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అన్నమాట. Our college is a joint college between Florida State University, which has about 42,000 students, and Florida A&M University, which has about 12,000 students. Students can go into either universities, but they take all of their engineering courses in one common college. We have a very strong graduate programs in a number of disciplines, including mechanical engineering, civil engineering, chemical and biomedical engineering, electrical and computer engineering, and industrial and manufacturing engineering. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి SACS గుర్తింపు ఉంది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి SACS గుర్తింపు ఉంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ సాధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 3 అంతుల PhD ప్రోగ్రాంలు టాప్ 15 జాబితాలో ఉన్నాయి. దీంతో ఈ విశ్వవిద్యాలయం టాప్ 25 పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీల్లో స్థానానికి పోటీ పడుతోంది. In electrical engineering, high power, electrical transmission, these are strong areas through our centers for mechanical engineering. In chemical engineering, polymers is a big area. We have strong work in polymers. Biomedical engineering is more related to the cellular engineering, tissue engineering, materials related to bioengineering. In a general sense, our college, as well as FSU, is strongly interested in materials and energy. As I mentioned, the Materials Institute related to our industrial manufacturing engineering. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో 22 కాలేజీలు, స్కూళ్లు ఉన్నాయి. అవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ హ్యూమన్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, College of Social Work, College of Fine Arts, College of Communication and Information, College of Business, College of Nursing, College of Law, College of Social Sciences and Public Policy, College of Criminology and Criminal Justice, College of Engineering, College of Motion Picture Arts, College of Medicine, School of Dance, School of Information, Askew School of Public Administration and Policy, Dedman School of Hospitality, School of Theatre, School of Communication, School of Communication Science and Disorders. ఈ కాలేజీలు స్కూల్స్ ద్వారా ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ 360 బ్యాచులర్, మాస్టర్స్, డాక్టరల్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది. మెయింటైనింగ్ స్టేటస్. సో మీరు స్టూడెంట్గా F1 స్టేటస్ మీద వచ్చినప్పుడు you'll go through your studies. So you have to maintain, there are certain guidelines which I'm sure the university will explain everything. So మీరు దాన్ని to the dot follow కావడానికి ట్రై చేయండి. At any instance, don't try to go out of status. So going out of status another can be lot of things, you get into a small fight and the guy wants to press charges. So obviously mee unna status lo you'll be out of status, you'll be deported. So ilanti chinna chinnavi which is related to law and order, which is related to driving and which is related to a lot of other factors are very important which is going to push you into out of status. Kabatti you have to be very careful maintaining your status, and universities obviously will provide you with the guidelines as to what needs to be done, what cannot be done. మీరు రైజ్ ది టార్చ్ క్యాంపెయిన్ పేరు విన్నారా? దానికి సంబంధించిన వివరాలు విరామం తర్వాత చూద్దాం. యువ అమెరికా విద్యా కార్యక్రమానికి స్వాగతం. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ అంటేనే పరిశోధనలకు నెలవు. రీసెర్చ్ కోసం ఈ యూనివర్సిటీ ప్రభుత్వం నుంచి ఏటా $250 మిలియన్ కేటాయింపు అందుకుంటుంది. విద్యా ప్రమాణాలు, పరిశోధనలను మెరుగుపరిచే లక్ష్యంతో ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ రైజ్ ది టార్చ్ పేరుతో ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టింది. $100 కోట్ల సేకరించడం ఈ క్యాంపెయిన్ లక్ష్యం. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ అత్యధిక పరిశోధన కార్యకలాపాలు సాగించే రీసెర్చ్ యూనివర్సిటీ కాగా కార్నిగీ ఫౌండేషన్ నుంచి గుర్తింపు అందుకుంది. ఫ్లోరిడాలోని 2 అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటైన ఈ సంస్థ ఏళ్లుగా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ కొనసాగిస్తోంది. ఇక్కడ 50కి పైగా పరిశోధన కేంద్రాలున్నాయి. ఫ్లోరిడాలో ఉన్న ఏకైక నేషనల్ ల్యాబొరేటరీ ఈ యూనివర్సిటీలోనే ఉంది. అదే నేషనల్ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ల్యాబొరేటరీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రంగంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనాలయం. టెక్సాల్ అనే యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఈ యూనివర్సిటీ ఇక్కడి పరిశోధనల నుంచే పుట్టింది. FSU చాలా ఒక యుఎస్లో ఉన్న యూనివర్సిటీస్లో చాలా పెద్ద యూనివర్సిటీ, ఒక పెద్ద యూనివర్సిటీ. FSUలో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. అంటే రీసెర్చ్ సెంటర్స్ రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తాయి. వాళ్ళు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్తో వర్క్ చేస్తారు. అంటే ప్రొఫెసర్ పొజిషన్ అంటే ప్రొఫెసర్ టీచింగ్ ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. రీసెర్చ్ మాత్రం పెద్ద రీసెర్చ్ సెంటర్స్లో రీసెర్చ్ చేస్తారు. పరిశోధనలను మెరుగుపరిచే లక్ష్యంతో ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ 2014లో రైజ్ ద టార్చ్ పేరుతో ప్రతిష్టాత్మక క్యాంపెయిన్ను ప్రారంభించింది. $100 కోట్ల సేకరించడం దీని లక్ష్యం. పరిశోధనలే కాదు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడము ప్రధాన ఉద్దేశాలు. అంతేకాదు ఈ యూనివర్సిటీ పరిశోధనకు గాను సగటున ఏటా $250 మిలియన్ నిధులు అందుకుంటోంది. ఈ స్థాయిలో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తోన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో చదువుకోవడం నిజంగా గొప్ప అనుభవం. ఇక్కడ ఫండింగ్, స్కాలర్షిప్లకు కొదవే ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ వీలైనంత మటుకు టీచింగ్ అసిస్టెంట్షిప్ కానీ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ తీసుకొచ్చుకోవడానికి గట్టిగా ట్రై చేయాలి. GRE, టోఫెల్ స్కోర్ అవసరమైతే 1-2 సార్లు ఎక్కువసార్లు రాసైనా కానీ మంచి స్కోర్ కనుక వస్తే ఆ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే సామాన్యంగా అసిస్టెంట్షిప్ వస్తే డబ్బులు ఖర్చు తగ్గుతుంది అని అనుకోకూడదు, అదొక మెయిన్ అడ్వాంటేజ్. దానికంటే ముఖ్యమైనది అంటే 2 సంవత్సరాలు చాలా మందితో కలిసి పనిచేయటం కానీ అడ్వాన్స్ రీసెర్చ్ చేయడానికి, రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయడానికి. మా దగ్గర పనిచేసే స్టూడెంట్స్ అందరూ వాళ్ళు రీసెర్చ్ అయిపోయేలోపు 1-2 కాన్ఫరెన్స్లకు వెళ్తారు, పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి. అక్కడ ప్రజెంట్ చేస్తారు. తర్వాత మేము చాలా కంపెనీస్తో వర్క్ చేస్తాం. ఇంజనీరింగ్ అంటే ప్రాక్టికల్ సైన్స్ కాబట్టి మాతో చాలామంది కంపెనీస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చి మమ్మల్ని సాల్వ్ చేయమని అడుగుతారు. స్టూడెంట్స్ ఆ ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కుదురుతుంది. దానివల్ల వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత ఇండస్ట్రీతో కాంటాక్ట్స్ వస్తాయి. వాళ్ళకి ఏదైనా జాబ్కి అప్లై చేయాల్సి వచ్చినప్పుడు మా దగ్గర కంపెనీస్ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ రీసెర్చర్స్ వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉంటారు. వాళ్ళని ఏదైనా జాబ్ అడగటం కానీ ఏదైనా వేకెన్సీస్ ఉంటే తెలియడానికి ఉపయోగం ఉంటుంది. The funding, we get funding from the Office of Naval Research, and that funding is unrestricted. It's for basic research, so whether you're a U.S. citizen or not, you can still work on the basic research, and that's all published in the journals. రీసెర్చ్ వైజ్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడ మనకి ఇండియాలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే లైక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు అడుగుతారు మనకి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని. అడిగినప్పుడు మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ ఇంతకుముందు చేశారన్నప్పుడు వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేయడానికి చూస్తారనమాట. సో టీచింగ్ అసిస్టెంట్షిప్ వైజ్ అయితే మనకి మంచి స్కోర్స్ వస్తాయి అండ్ అక్కడ పొజిషన్స్ అవైలబుల్ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ చూస్ చేస్తారు మనని. This is a very good university, and especially for like at least since I'm being part of CAPS, there is also the magnetic fields lab, so which is also doing a state-of-the-art research. So these are the multiple. As for an electrical engineer, so there are many research opportunities in this university. So if the student has interest in the power systems or magnetic fields, or so this is, I would say, the best place for them to begin their graduate. స్పాన్సర్డ్ రీసెర్చ్ అడ్మినిస్ట్రేషన్ అనే విభాగం నిధుల సమీకరణను సమన్వయపరుస్తోంది. పరిశోధనల్లో విద్యార్థులకు, బోధనా సిబ్బందికి అనేక విధాలుగా సహకరిస్తుంది. అంతేకాదు ఇక్కడ జరిగే పరిశోధనలు చట్టాలకు లోబడి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. యూనివర్సిటీలో ఉన్న మొత్తం 13 లైబ్రరీలు పరిశోధనలకు సహకరిస్తాయి. ఇక్కడ ప్రింటెడ్, డిజిటల్ మొత్తం కలిపి కొన్ని లక్షల్లో కలెక్షన్స్ ఉన్నాయి. విద్యార్థులు వీటిని ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా ఉపయోగించుకోవచ్చు. మాతృదేశం నుంచి అమెరికాకు చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఇటీవల గమనించినట్లయితే ఎక్కువ మంది కొన్ని పరిమితమైనటువంటి విశ్వవిద్యాలయాలకే దరఖాస్తులు చేసుకుని వస్తున్నారు వేల సంఖ్యలో. అలా కాకుండా ఈ అమెరికా దేశంలో కొన్ని వేల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అలా ఇతర విశ్వవిద్యాలయాలకి కనుక మీరు వ్యాప్తి చెందినట్లయితే మీలో మీరే పోటీపడి ఉపాధి అవకాశాలు కోల్పోకుండా వివిధ విశ్వవిద్యాలయాల ద్వారా మీకు కొంత టీచింగ్ గ్రాంట్ కానివ్వండి, లేకపోతే స్కాలర్షిప్స్ అంటే ఉపకార వేతనాలు పొందే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఏ విశ్వవిద్యాలయాల్లో మీకు అవకాశాలు ఉన్నాయో చూసుకోండి. అంతేగాని తోటి స్నేహితులందరూ కూడా ఒక చోట ఉన్నారు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని విరమించుకుని మీ అవకాశాలని మీరు మెరుగుపరచుకోండి. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సీటు కావాలనుకుంటున్నారా? పోటీని ఎదుర్కోవడానికి సిద్ధం కండి. మరి పూర్తి వివరాలు విరామం తర్వాత చూద్దాం. యువ అమెరికా విద్యా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకడం కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే ఏటా 30,000 అప్లికేషన్లు వస్తాయి. మరి దానివల్ల విపరీతమైన పోటీ. మంచి అకాడమిక్స్, అర్హతా పరీక్షల్లో మంచి స్కోర్స్ తెచ్చుకోగలిగితే ఇక్కడ సీట్ గ్యారంటీ. విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్లుగా ఒక్కసారి ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలోకి అడుగు పెడితే పై చదువులు కూడా ఇక్కడే కొనసాగించడానికి ఇష్టపడతారు. దీన్నే రీటెన్షన్ కెపాసిటీ అంటారు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి ఈ కెపాసిటీ 93% ఉంది. అంటే ఇక్కడి చదువు సదుపాయాలు, ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీకి ఏటా 30,000 ఫ్రెష్మెన్ అప్లికేషన్స్ వస్తుంటాయి. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం 1,700 మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకుంటోంది. ఒక్క గ్రాడ్యుయేట్ స్టడీసే కాదు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ విదేశీ విద్యార్థులు చేరేలా ఈ యూనివర్సిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇక్కడి సెంటర్ ఫర్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ విదేశీ అడ్మిషన్స్ సాఫీగా జరిగేలా చూస్తోంది. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా తీరుస్తోంది. ఈ యూనివర్సిటీలో చేరాలంటే వెబ్సైట్కి వెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అక్కడ సూచించిన నియమ నిబంధనలు పాటించాలి. మీ అకాడమిక్ వివరాలివ్వాలి. ట్రాన్స్క్రిప్ట్లను నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్రెడెన్షియల్ ఇవాల్యుయేషన్ సర్వీసెస్ NACES వారి గుర్తింపు పొందిన ఏ సంస్థతోనైనా మూల్యాంకనం చేయించాలి. ఇక అర్హతల విషయానికొస్తే జీపీఏ కనీసం 3 ఉండాలి, జిఆర్ఈ లేదా జిమాట్లో మంచి స్కోర్స్ సాధించాలి, ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని నిరూపించుకోవాలి. టోఫెల్లో పేపర్ బేస్డ్ పరీక్షల్లో 550 మార్కులు, ఇంటర్నెట్ బేస్డ్ పరీక్ష అయితే కనీసం 80 స్కోర్ చేయాలి, ఐఈఎల్టీఎస్లో 6.5 రావాలి. Procedures for admissions involve, again, they have to apply. There's an online process for applications. They send in their applications online. The committees at the department level will review their qualifications, and based upon the needs of the department and the qualifications of the student, the departments make the decision on admissions. And once the department makes a decision, they will inform the students, and they're going through the university process. So it's all fairly well established online how to do that. You can go to the university web pages. 317 వచ్చింది GRE. నేను మెయిన్గా మ్యాథ్స్ ఫోకస్ చేశాను, మ్యాథ్స్ బాగా వచ్చినాయి, వెర్బల్ అంతగా రాలేదు. యా బట్ స్కోర్స్ అయితే 317కి ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అడ్మిట్ అవ్వడానికి కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్కి అడ్మిట్ అయ్యా. వచ్చిన వెంటనే ఆ ప్రొఫెసర్తో మాట్లాడడం వల్ల ఆయన దగ్గర రీసెర్చ్ చేసే ఆపర్చునిటీ దొరికింది. నాకు జిఆర్ఈలో 308 వచ్చినాయి, అండ్ టోఫెల్లో 100, అండ్ ఎఫ్ఎస్యూ నేను జనరల్గా యూనివర్సిటీస్ చూసేటప్పుడు ఎఫ్ఎస్యూ ఫండింగ్ ఆపర్చునిటీ కానీ రీసెర్చ్ వైజ్ కానీ చాలా మంచి యూనివర్సిటీ అని చదివాను చాలా స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో ఐ థాట్ దిస్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. నాకు వచ్చిన స్కోర్ ప్రకారం నేను ర్యాంకింగ్స్ చూసుకున్నాను, అండ్ నాకు ఈ యూనివర్సిటీ రీజనబుల్ అనిపించింది అంటే నా స్కోర్కి. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించండి. ఒకప్పుడు 300 మంది ఉన్న తెలుగు వాళ్ళు ఇప్పుడు 3000కు పెరిగారంటే ఇక్కడ మన తెలుగింటి వాతావరణమే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక వాతావరణము మనకు దగ్గరగానే ఉంటుంది. విదేశీ విద్యార్థులపై ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ కనబరిచే శ్రద్ధ కావచ్చు, స్టూడెంట్ ఫ్రెండ్లీ క్యాంపస్ కావచ్చు, విద్యా ప్రమాణాలు కావచ్చు, కారణం ఏదైతేనేమి ఇక్కడ భారతీయులు, అందున తెలుగు విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. ప్రొఫెసర్స్ అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ కష్టమేముండదు. ప్లస్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చాలా క్లియర్గా ఉంటుంది. యూనివర్సిటీ నుంచి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ కంటే ఒక 2 weeks ముందర రమ్మని అడుగుతారు వాళ్ళని. ఆ 2 weeksలో చాలా ఓరియంటేషన్స్ ఉంటాయి. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీసు, తర్వాత లైబ్రరీ ఫెసిలిటీసు, ట్రాన్స్పోర్టేషను, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎట్లా అలాంటివన్నీ, తర్వాత మిగతా యూనివర్సిటీ అంతా టూర్ ఇప్పించే ఫెసిలిటీ చూపించేసి డిఫరెంట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళకి. కాబట్టి ఎర్లీగా వచ్చి క్లాసెస్ బిగిన్ అవడానికి ఒక 2-3 weeks ఎర్లీగా వచ్చి సీనియర్స్తో పాటు టైం స్పెండ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అన్ని ఓరియంటేషన్ సెషన్స్ అటెండ్ అవుతాయి. దాదాపు క్లాసెస్ బిగిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోతారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇక్కడ సిస్టమ్కి చాలా తేడా ఉంటుంది. యాక్చువల్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను టిపికల్గా జేఎన్టీ స్టూడెంట్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ స్టూడెంట్ని. కంపేర్ టు దట్ ఇక్కడ కోర్స్ వర్క్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ అసైన్మెంట్స్ కానీ, రెగ్యులర్ అసైన్మెంట్ సబ్మిషన్స్ వీక్లీ కానీ, తర్వాత ఫైనల్ టెస్ట్ కానీ, ఇవన్నీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. అన్లైక్ సెమిస్టర్లో ఫైనల్ ఎగ్జామ్ ఒకటే ఇంపార్టెంట్ జేఎన్టీలో అయితే, మా యూనివర్సిటీ వరకు చెప్తున్నాను. బట్ ఇక్కడ అట్లా కాదు. అసైన్మెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కౌంట్స్ ఫర్ అవర్ ఫైనల్ స్కోర్. సో వి షుడ్ బి మోర్ కాషియస్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇక ఇక్కడి వాతావరణం మన వాతావరణాన్ని పోలి ఉంటుంది. ఫ్లోరిడా కూడా క్లైమేట్ వైజ్ నాకు చలి అంత పడదు. సో ఫ్లోరిడా క్లైమేట్ అండ్ హైదరాబాద్ క్లైమేట్ ఆర్ కైండ్ చాలా క్లోజ్. సో అది కూడా కొంచెం చూశాను. వెదరు ఓకే, అంటే నార్త్ స్టేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ చలి తక్కువనే చెప్తారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, సో నాకు పర్వాలేదు, ఓకే అనిపించింది. ఇప్పుడు చల్లగా ఉంది, ఉన్నట్టుండి వర్షం పడుతుంది, మళ్ళీ వెంటనే ఎండ వచ్చేస్తుంది. సో ఒక అంబ్రెల్లా క్యారీ చేయడం ఎప్పటికీ మంచిది. జాకెట్ ఉండాలి కంపల్సరీ. భద్రతకు సంబంధించి, ఆహారానికి సంబంధించి, నివాసానికి సంబంధించి ఇక్కడి విద్యార్థుల అనుభవాలే రాబోయే స్టూడెంట్స్ కి మార్గదర్శకాలు. యూనివర్సిటీ అయితే చాలా సేఫ్ అండ్ సెక్యూర్, ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది, బస్సెస్ ఉంటాయి అండ్ చాలా ఈజీ గో ఈజీ కమ్ టైప్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ అకామిడేషన్స్ అండ్ ఆల్ చాలా సేఫ్, వెరీ సేఫ్ ప్లేస్ అని చెప్పొచ్చు. As far as the campus and the security in the campus is concerned, it is very secure. We had various orientations regarding how secure and how you are supposed to be safe on the campus, which was an additional point in spite of whatever is already there. And about transportation also, it's really convenient. There are school buses running around the campus, so around the campus, outside of the campus, and plus if at late in the night if you want to travel, there are other safe traveling options. There are safe cabs that you can hire, and they are really cheap as well. It's not that you have to shell out a lot of money. For university selection, you should focus more on what you want to do in future than just going for the very high ranking universities, because many times some low ranking universities also have good facilities which some other universities do not have. So I would say you should go for what you want to do, and rather than just the name of university. చదువుకోవాలనుకునే వాళ్లకు, తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న వాళ్లకు, నలుగురికి మంచి చేయాలనుకునే వాళ్లకు ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ సరైన చోటు. మీకు అలాంటి లక్షణాలున్నాయా? అయితే వెంటనే ఇక్కడికి పయనం కట్టండి. నిర్ణయం మీది, ఆశయం మీది, ఆచరణ మీది. ఇండియా నుంచి అమెరికా వచ్చే విద్యార్థులకు ఒక సూచన అండి. మన ఇండియాలో కాకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మనం మాస్టర్స్ చేసినా, బ్యాచిలర్స్ చేసినా, పిహెచ్డి చేసినా స్టూడెంట్సే టాపిక్స్, సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాటిని మనం స్టడీ చేయొచ్చండి. కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కంపల్సరీగా అన్నీ చేయాలి. దాని తర్వాత మనం ఏ సబ్జెక్ట్ మనం ఇష్టం అండి, మీ ఇష్టం. యాజ్ అ స్టూడెంట్ యూ కెన్ పిక్ ఎ టాపిక్, యూ కెన్ పిక్ ఎ సబ్జెక్ట్. దాన్ని మీరు క్షుణ్ణంగా, మీ ఇంట్రెస్ట్ని బట్టి క్షుణ్ణంగా చదువుకుని మీరు గ్రేడ్ సంపాదించుకుని మీరు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవ్వచ్చండి. ఇది ఈ వారం యువ అమెరికా విద్యా కార్యక్రమం. మరో యూనివర్సిటీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.